రాష్ట్రానికి ప్రస్తుతం ఏడు కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరం ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డోసులు కేవలం డెబ్బై మూడు లక్షలే ఇచ్చిందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొందన్నారు రాష్ట్రంలో నలభై ఐదేళ్లు పైబడిన వారు కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉండగా వారికి రెండో డోసుల ప్రకారం ఇచ్చిన రెండు కోట్ల తొంభై ఆరు లక్షల డోసులు అవసరమని ఇక పద్దెనిమిదేళ్ల పైబడిన వారు రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉండగా నాలుగు కోట్ల డోసులు అవసరం ఉందన్నారు కేవలం ఇప్పటి వరకు పది శాతానికే టీకా అందించగలిగామన్నారు వ్యాక్సిన్ ఉత్పత్తి తగినంత లేనందు కొరత ఉందని జగన్ తెలిపారు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి ఈ కోవిడ్ ను సమూలంగా తీసేయాలి అని అంటే ఇది వ్యాక్సినేషన్ చేస్తేనే జరుగుతుందన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ మన రా మన దేశంలో పరిస్థితి ఏమిటి వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అని కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు దేశంలో నలభై ఐదేళ్ళ పై చిలుకు వాళ్ళు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మంది ఉన్నారని చెప్పి గవర్నమెంటే లెక్కలు తెలిస్తే ఒక్కొక్కరికి రెండు డోసులు చొప్పున ఇరవై ఆరు కోట్ల మంది జనాభాకి జనాభాకి ఇవ్వాలి అని అంటే అక్షరాల యాభై రెండు కోట్ల డోసులు కావాలి అదే మాదిరిగానే నలభై ఐదేళ్ళ దిగువన పద్దెనిమిదేళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ దిగువ వరకు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే అది కూడా దాదాపుగా అరవై కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే వాళ్ళకు రెండు డోసుల కింద లెక్కేస్తే నూట ఇరవై కోట్ల డోసులు కావాలి రెండు కలిపితే దేశానికి యాభై రెండు కోట్లు ప్లస్ నూట ఇరవై కోట్లు అంటే నూట డెబ్బై రెండు కోట్ల డోసులు పద్దెనిమిది సంవత్సరాల పైచులకు వారికి రెండు డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల నూట డెబ్బై రెండు కోట్ల డోసులు అవసరమై ఉంటే ఇంతవరకు దేశంలో మన వ్యాక్సిన్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే వ్యాక్సిన్లు ఇవ్వగలిగింది కేవలం పద్దెనిమిది కోట్ల మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఇవాళ రాష్ట్రం పరిస్థితి అయినా దేశం పరిస్థితి అయినా ఇవాళ ఎందుకుంది ఈ మాదిరిగానంటే దానికి కారణం దేశంలో ఈరోజు రెండే రెండు కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నాయి ఒకటి భారత్ బయోటెక్ అనే ఒక కంపెనీ అది కోటి నెలకు కోటి వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేసే సామర్థ్యం సిమిలర్గా సీరమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇంకొక కంపెనీ దానికి నెలకు ఆరు కోట్లు వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం రెండే కలిపితే దేశంలో మొత్తం సామర్థ్యం ఎంత అంటే కేవలం నెలకు ఏడు కోట్లు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే సామర్థ్యం మన దేశాన్ని మన దేశంలో ఇవాళ ఈ కంపెనీలకు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న మార్గాలు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే మనకంతా కూడా మార్గం ఒకటే కనిపిస్తుంది కోవిడ్తో సహజీవనం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవైపున జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ కోవిడ్తో సహజీవనం చేస్తూనే ఒకవైపున మనం ఈ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సవినీయంగా ప్రతి ఒరితన్నకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా